ಜಯ ಜನಾರ್ದನ ಕೃಷ್ಣ ರಾಧಿಕಾಪತೆ ನಂದ ನಂದನ ಕೃಷ್ಣ ರುಕ್ಮಿಣೀಪತೆ ಗರುಡ ವಾಹನ ಕೃಷ್ಣ ಗೋಪಿಕಾಪತೆ ಶರಣು ಮೋಹನ ಕೃಷ್ಣ ಪ್ರಭು ಸದ್ಗತೆ. చూశాడు 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 చూసి పట్టరాని తనను పట్టెదనని కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్య పిచ్చమ్మా నన్ను పట్టుకోవడం సాధ్యం కాదమ్మా, లోకంలో నన్ను పట్టుకోవడానికి సాధనాలు లేవు, నా అనుగ్రహం ఒకటే పట్టుబడడానికి సాధనం తప్ప నేను దీనితో పట్టుకుంటానంటే దొరికేవాణ్ణి కాను నేను. కానీ అమ్మా నువ్వు నేను కొడుకును అనుకుని వెంటపడుతున్నావే, ఇంత బడలిపోయావే, నీ ప్రేమకి లొంగిపోయానమ్మా, దొరికిపోతున్నానని దొరికిపోయాడు. దొరికిపోతే ఆవిడ గూడబారి పట్టుకుని ఆ చెయ్యి పట్టుకుంది. గూడ అంటే ఇక్కడ ఇక్కడ గట్టిగా పట్టుకుంది, ఇలా పట్టుకుని వెర్రపుచు, ఏ మహానుభావుడు ఇలా సమస్త జగత్తులకు వేలు చూపిస్తాడో స్థితికారుడై ఆయనకి ఇలా వేలు చూపించి మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేత్తో ఇలా గూడ పట్టుకుని గట్టిగా వెర్రపుచు, చిన్ని వెన్న దొంగ చిక్కెన్నుచు, వెన్న దొంగ నాకు చిక్కాడని కొడదామనుకుంది కదా, ఆ ముఖం వంక చూసింది కొట్టజాలక, ఆ కొట్టలేకపోయింది, చేతులు ఆడలేదు. అది పరమాత్మ స్వరూపం ఎవరికి సాధ్యం? కరుణతోడబాలు కట్టదలచే, అయ్యో వీణ్ణి కొట్టేయడమా, కట్టేస్తాననుకు అనుకుని అమ్మ కోపం తాటాకుల మంట, నాన్నగారి కోపం అలా ఉండదు, విద్యుద్ధాతం. అమ్మకి కోపం వచ్చిందనుకోండి, అమ్మ కోపంలో అంతర్లీనం ప్రేమ, లోపల ప్రేమ నడుస్తూ ఉంటుంది, పైకి కోపం నటిస్తూ ఉంటుంది. కోపం నటనే తప్ప అమ్మకి నిజంగా కోపం వస్తే లోకం ఎక్కడ నిలబడుతుందండి? ఆ తల్లితనాన్ని ఆవిష్కరించారు పోతనగారు, అసలు అద్భుతం. దానికి కట్టుబడ్డాడు కృష్ణ పరమాత్మ కూడా. ఆ మోకాళ్ళ మీద కూర్చుంది ఇలా పట్టుకుంది, కానీ కడుపులో బాధ, లేకలేక పుట్టిన కొడుకు, ఇంతమంది నేరాలు చెప్తున్నారు, ఇంట్లో వెనలేదా, ఎందుకు బయటికి వెళ్ళి దొంగతనాలు చేస్తావు, ఈ మాట చెప్పలేక కొడుకు మీద అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి, అమ్మ చేసే పని ఏమిటంటే కొడుకుని బహువచనంలో పిలుస్తుంది. అందుకని ఆమె ఆ కృష్ణుణ్ణి చూసింది, మోకాళ్ళ మీద కూర్చుని ఆ కృష్ణుడి యొక్క గూడ పట్టుకుని, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం మించుకయును నెరరట, దరిద్రులిట్టి నీతులు కలరే. అయ్యో బాబోయ్, మీరెవరు? శ్రీకృష్ణుల వారి కారేంటండి? పాపం ఇలా దొరికిపోయారు. పాపం మీరు ఎప్పుడైనా వెన్న తిన్నారేంటి? మీకు దొంగతనం తెలిసేమిటి? వెన్న అంతా కూడబెట్టుకుని దాచుకుంటున్నానరా నేను తిందామని, నిన్ను కన్నాను కదూ, కడుపంతా ఖాళీ అయిపోయింది, వెన్నంతా నీ తిందామని నీకు పెట్టకుండా దాచుకుంటున్నానే, అందుకని పాపం పక్కిళ్ళకి వెళ్ళి దొంగతనం చేస్తున్నావే. పాపం నీకేమైనా వెన్న తింటే కదూ, పాపం మీకు ఎప్పుడూ వెన్న తెలియదండి, తెలియదండి. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా అని అంత గౌరవంగా మాట్లాడిందంటే అదేం ప్రేమ పొంగిపోయి కాదు, కొట్టలేక కోపం విమర్చుకోలేక అమ్మతనం బయటికి వచ్చిందని గుర్తు. దానికి ఆయన లొంగిపోతున్నాడు, ఇంతటి పరమాత్మ దామోదరుడు అవుతున్నాడు. అది ఆ లీల వైభవం. అందుకే దాన్ని ధ్యానం చూసి సమాధిలోకి వెళ్ళిపోయారు కొంతమంది, ఇంతటి పరమాత్మ వశ్యుడవడానికి ఇంత ప్రేమ కారణమని. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నీ అని వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళందరూ పట్టుకో చూద్దాం నువ్వు కూడా అన్నారు కదా, పట్టుకుంది కదా, ఇప్పుడు అదో పెద్ద కితాబ్ సంతోషం. ఆయనతో కాదు వాళ్ళతో అనాలి అన్నమాట, ఏమమ్మా పట్టుకోలేనన్నారుగా, పట్టుకున్నానా లేదా అనాలి. కానీ అదేం పెద్ద గొప్ప విషయమా, దొంగతనం చేస్తే పట్టుకున్నావు, మీ అబ్బాయిని ఇంట్లో పాడు చేస్తే అంటారు వాళ్ళు. అందుకని వాళ్ళతో అందు, కొడుకుతో అంటుంది, కొడుకుతో అంటూ వాళ్ళకి ఓ మాట చెప్పాలి. అందుకని ఏరా, పట్టెదనని చలమకొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి, పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా ఏమిటో పెద్ద, నువ్వు ఎవరికి పట్టుబడవుట, దొంగతనాలు చేసి పారిపోతుంటావుట వెన తినేసి, ఏం మిగిలిన వాళ్ళలా అనుకున్నావా పట్టుకోలేకపోవడానికి, నిన్ను కన్న తల్లినిరా నేను పట్టుకోలేకపోయాడు, చూసి ఎలా పట్టుకున్నాను అంటే ఎవరిని, కృష్ణున్నా వాళ్ళనా. అమాయకత్వం బేలతనం అంటే యశోద యొక్క పరిశుద్ధమైన హృదయం ఆవిష్కరింపబడుతోంది అని, పట్టెదనని చెలుమకొనిన పట్టుట పెట్టే పట్టుబడవండ్రు పట్టి, పట్టుకొనం నాకు కాక పరులకు వశమే అంది. ఇప్పుడు కొట్టలేకపోయింది, కట్టేయాలి కదూ, కట్టేయాలంటే ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండి తాడు తీసుకొస్తానంటే ఉంటాడేమిటి ఆయన, ఏమన్నా తుర్రు వెళ్ళిపోతాడు.
అందుకని కాసేపు కట్టేయాలి. కట్టేయాలంటే తాడు పట్టరావాలి. తాడు పట్టుకొద్దామంటే పిల్లాన్ని వదిలేయడానికి వీల్లేదు. ఇప్పుడు తాడెక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది ఆవిడ సిద్ధంగాను. ఇంట్లో కవ్వానికి వాడినటువంటి తాళ్ళు అరిగిపోయిన తర్వాత పక్కన పడేస్తుంటారు. అలా పడేసినటువంటి తాళ్ళు ఏదో ఒక గదిలో ఒక చోట ఉంచారు, రకరకాల చోట్ల పడేస్తుంటారు ఆ తాళ్ళన్నీ. ఇప్పుడు ఆ తాడు వెతుక్కోవాలి. అందుకని ఓ చేత్తో పిల్లాన్ని పట్టుకుంది, పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది. పెద్ద పాఠం చదువుతూనే ఉంది. ఇప్పటిదాకా కృష్ణుడు చదివాడు, ఇప్పుడు ఈవిడు చదువుతోంది. ఆయన ఇలా అమ్మ పట్టుకుని ఉంది కదా చెయ్యి, ఆ చెయ్యి ఇలా తోసేస్తూ, అమ్మ అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, అమ్మ నన్ను క్షమించమ్మా, అమ్మ కొట్టకమ్మా, అమ్మ తిట్టకమ్మా, అమ్మ కట్టకమ్మా అని ఏడుస్తున్నాడు. ఇది చూసే కుంతీదేవో మాట అంది, కృష్ణ భయానికి లోకంలో భయమేసింది ఎప్పుడంటే నువ్వు భయం నటించినప్పుడే అంది. అంత భయాన్ని నటించాడు మహానుభావుడు ఎవరు? శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్కెద త్రుంపవేభవలతల్ నిచ్చాను కంపానిధి అన్న కుంతీదేవి నీ భయాన్ని చూసి భయానికి భయమేసింది కృష్ణ అంది. అటువంటి కృష్ణ పరమాత్మ ఆ చిన్న పిల్లవాడి రూపంలో ఉంటే పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది, తాడు తీస్తోంది. ఆవిడికి స్పృహలో లేదు. ఎందుకని? నా కొడుకు పట్టుకున్నాను, కట్టేయాలి అంతే. ఆవిడ ఓహ దండకం ఆవిడ చదివేస్తోంది, ఈయన చేయి తీసేస్తున్నాడు. వికచకమలైన వేరొక ఇంటిలో ఒక్కొక్క గదిలోకి వెడుతోంది. వెళ్ళి తజ్జన నిలోగిటెంగల రజ్జు పరంపరల శిశు కట్టన్న బొజ్జ తిరిగి రాధయ్య జగ జాలములున్న బొజ్జ కట్టంద రమే అన్నారు. ఒక్కొక్క గదిలోకి వెడుతోందో తాడు తీస్తోంది, ఓ చేత్తో పట్టుకుంటోంది, వదిలి ఏదో పెద్ద కొలత చూసినట్టు నడువుకి ఇలా పెడదామంటే ఉండడం. అందుకని ఓ చేత్తో పట్టుకుని ఇలా తిప్పి ఇలా ఆ చెయ్యి ఇటు పక్క నుంచి నడుం పక్క నుంచి వేసి పట్టుకోవాలి పారిపోకుండా. ఈ తాడు ఇటు నుంచి తీసి పట్టుకు నుంచి ముడేయాలి. ఇలా తిప్పి ఎంత ప్రతిష్ట తెస్తున్నావు రా, మీ నాన్నది ఎంత గౌరవం రా, ఏమి దిక్కుమాలిన జన్మరా, ఎందుకు వచ్చిన అల్లర్రా, వెన్న తినడం ఏంట్రా, దొంగతనాలు ఏంట్రా అంటోంది. తిప్పుతోంది, రెండు అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ ఈ తాడు అట్టుకుంటోంది, మళ్ళీ పిల్లాన్ని అట్టుకుంటోంది, మళ్ళీ ఇంకో గదిలోకి పెడుతోంది, మళ్ళీ దండకం తవ్వుతోంది, ఇంకో తాడు తెస్తోంది. రెండూ కలిపి మళ్ళీ విడి ఇలా రెండు చేతులతో ముడేస్తే ఆయన ఉండడం. అందుకని మళ్ళీ ఇలాగే తిప్పి పట్టుకుంటోంది కృష్ణుడిని, ఇలాగే ముడేసుకుంటోంది, మళ్ళీ పట్ట చుట్టూ తిప్పుకుంటోంది, మళ్ళీ వేస్తోంది, మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తాడు తెస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తోంది. ఇదేమిటి, ఎన్ని తాళ్ళు తెచ్చినా రెండు అంగుళాలు తక్కువ అవుతోందని ఆవిడ ఆలోచించట్లేదు. ఆవిడ కట్టాలన్న తాపత్రయంలో ఆయన సమస్త జగత్తులు బొజ్జలో ఉన్నవాడి బొజ్జ కట్టడానికి ఏ తాడు ఈ ప్రపంచంలో సరిపోతుంది కనుక ఆయన బొజ్జకి తిరిగి రావట్లేదు. కాబట్టి తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టం బొజ్జ తిరిగి రాధయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే సాధ్యమా కట్టడం? కట్టలేకపోతుంది. ఈ ప్రయత్నంలో పిల్లాన్ని పట్టుకుంటోంది, వెడుతోంది, తాళ్ళు తెస్తోంది, ముళ్ళేస్తోంది, చుట్టూ తిప్పుతోంది. ఆవిడంత కష్టపడిపోతుంటే ఉడల చెమటలగ యనుత్తరీయము జారతురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణజూచి. ఆవిడికి ఒళ్ళంతా చెమట పట్టింది, వేసుకున్నటువంటి పవిట జారిపోతోంది, కొప్పు ఊడిపోయింది, సిగలో ఉన్న పువ్వులన్నీ కింద పడిపోయాయి. ఇవన్నీ చూశాడు. అయ్యో పిచ్చి తల్లి, నేను కొడుకుని అనుకుంటోంది, నన్ను కట్టాలనుకుంటోంది, ఇవాళ ఈ అమ్మ ప్రేమకి నేను కట్టుబడిపోతున్నాను అన్నాడు అని రెండు ముళ్ళు వేయించుకుని కట్టుబడిపోయాడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆయన చిక్కడు శృతిలతి కావళి, ఆయన వేదమంత్రముల యొక్క సమూహములకు లొంగేటటువంటి వాడు కాడు. ఆయన చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి కౌగిటికి చిక్కినటువంటి వాడు. ఆయన సనకాది యోగుల యొక్క చిత్త పద్మముల యందు దొరికేటటువంటి వాడు కాడు. అటువంటి వాడు ఒక అమాయకురాలైనటువంటి గోపకాంత నా కొడుకు అన్న భావనతో కట్టెయ్యాలనుకున్నప్పుడు లొంగిపోయాడు. లొంగిపోయి కట్టబడ్డాడు. ముళ్ళు వేసింది. తాడు యొక్క రెండవ కస తీసుకెళ్ళి ఒక కొయ్య రోటికి వేసి కట్టేసింది. చిన్న గొన్నేనుగు పిల్ల ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా నేల మీద పాకుతూ అమ్మ వంక చూసి భయంతో ఏడుస్తున్న వాళ్లే ఉన్నాడు. అమ్మ చూసి, ఇప్పుడు నిన్ను కట్టి పడేశాను కదూ, ఎక్కడికి పోతావో ఎలా అల్లరి చేస్తావో చూస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది. ఆయన ఆ రోటికి కట్టబడ్డాడు. పోతనగారన్నారు, జ్ఞానులచే మౌనులచే యోగులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్.
మౌనంతో ఉండేటటువంటి వాళ్ళకి, జ్ఞానులకు, యోగ సాధన చేసిన వాళ్ళకి కూడా చిక్కనటువంటి పరమాత్మ భక్తి భావన ఒక్కటి. ప్రేమ అన్న మాటకి మారు పేరు భక్తి. అది ఒక్కొక్కరి యందు అన్వయమైనప్పుడు ఒక్కొక్క మాటగా మారిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.